హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీలక్ష్మి ఫ్యామిలీస్. ఈరోజు తనకి బాగా నీరసంగా ఉంది, అందుకనే నేను ఈరోజు వంట చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం వంట చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను. నాకు ముందు స్టార్ట్ చేయని, అది స్టార్ట్లోనే ఉంది. అయ్యో మరి ఎందుకు ఇదంతా వేస్ట్? ఇంట్లో రోల్ ఉంది కానీ తీసి కింద పెట్టుకో ఫస్ట్. స్టార్టింగ్ కడిగే ఉంది, కడిగే ఉంచి పెట్టిన, ఏం అవసరం లేదు, బాగానే ఉంది. ఆ మ్యాట్ మీద పెట్టేస్తా. రోకల బండ కూడా తీసుకో. కడిగే ఉంది. అవతల వైపు ఎట్నూరాలు కూడా తెలియట్లేదు. గ్యాస్ పొయ్యి మీద కళాయిలో పచ్చిమిర్చి అని టమాటా వేయించి పెట్టించాను చూడు. వాటిలో వేయాల్సినవి కూడా అక్కడే ప్లేట్లో పెట్టేసి ఉంచాను. అబ్బో ఈరోజు చట్నీ చేస్తున్నావు, తినొచ్చో తినకూడదు. అయ్యే టమాటా పచ్చిమిర్చి వేయించి పెట్టేసి ఉంచాను. వాటిలో వేయాల్సినవన్నీ పెట్టించాను. అయ్యే ఉప్పు, గల్లుప్పు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయ. ఫస్ట్ ఆ పచ్చిమిర్చి వేయే రోట్లో. పచ్చిమిర్చి మొత్తం, పచ్చిమిర్చి మొత్తం, ఓన్లీ పచ్చిమిర్చిని. టమాటాలు తర్వాత వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసేసి ఏం కాదు. చింతపండు కూడా పచ్చిమిర్చి ఇట్లా వేసేసి ఆ గల్లుప్పు కూడా కొంచెమే, తర్వాత చూసేసుకోవచ్చు. చిన్నవాడు చూడండి ఎట్ట ఎడుతున్నాడు. మా చిన్నబాబు, హాయ్ చిన్నవాడా, చింతల్లి. ఈరోజు ఎట్లుంటుందో ఏమో ఈ పచ్చడి. హాయ్, వాళ్ళ డాడీకి వెళ్ళి చూడు, అట్ చెడ్డ వస్తున్నాడు. వాళ్ళ డాడీ ఎందుకు చేస్తున్నాడని చిన్న నూరు కళ్ళలో పడింది పచ్చడి. కొంచెం మెత్తనూరు మరి. టమాటాలు కూడా స్పూన్ తీసుకొని, స్పూన్ పెట్టి పచ్చిమిరపకాయ కొంచెం పక్కకు అనేసి టమాటాలు వేసినా. మొత్తం టమాటాలు వేయి. స్పూన్ తీసుకో, స్పూన్ ఉందిగా. ఓయ్ మొత్తం నూరు టమాటాలు, చిన్న నూరు చితుకుతి కంట్లో పడతాయి. ఓ తల్లి, నూరు మొత్తం మెత్తగా చితికి. ఆ రెండు మిక్స్ చేసి నూరు వేసేసే. ఆ రెండు మిక్స్ చేసి నూరు ఇంకా. ఇలా గుండ్రంగా రుబ్బు, అట్లా దంచడం కాదు, అట్లా మెత్తగా అట్లా పట్టుకుని అట్లా రుబ్బేసి మెదిగిపోయింది త్వరగా. ఏది మెదిగిన రెండు రెండు మిక్స్ అయినాయా. నీడ పడుతుంది, నేను తీసేది. ఏది స్పూన్ పెట్టు, ఒకసారి పై చూపించు, అట్లా తిప్పి చూపించాలి. అట్లానా రెండు మొత్తం తిప్పు, అట్లా అట్లా తిప్పుకుంటా నూరాలి. ఇంకా నూరు, ఇంకొంచెం మెత్త నూరాలి. తొక్కులు తొక్కులుగానే ఉంది, నేను చెప్తాను కదా నూరు కొంచెం మెత్త. అట్లా కాదు, పైన చేసిన గుండ్రం కూడా తిప్పాలి. తిప్పు గుండ్రంగా అసలు మిక్సీలో అసలు బాగోదు, టేస్ట్ ఉండదు. ఏముంది, రోటి పచ్చడి అయితేనే బాగుంటుంది. పచ్చిమిర్చి పచ్చిమిర్చి పచ్చడి కానీ, గోంగూర చట్నీ కానీ నోట్లో నూరుకుంటేనే చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. అలా తిప్పాలి, ఇలా తిప్పాలి. చూడు నాకు దానికి, ఇప్పుడు దానికి ఎంత తేడా ఉందో. అయిపోయింది, ఇలా అయితే సరిపోయింది. ఇప్పుడు అవి వేసుకోవాలి, కొంచెం పచ్చడి అయి కనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఇంకా నేను చేయనా కరివేపాకు.
వాడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉప్పు చూడు టేస్ట్ చూడు ఎట్టు ఉంది, ఉప్పు సరిపోయింది లేదు. నేను తర్వాత చూసుకుంటాలే కానీ అవి కూడా ఆ పచ్చడి వేసి రుబ్బు కావద్దు, ఆ పచ్చడిలోకి ఉప్పు ఎక్కువ ఏమాకు, తర్వాత సాట్ చూసుకొని వేసుకోవచ్చు కానీ ఉప్పు ఎక్కువ. అని స్పూన్ పెట్టాను ఇట్లా కనుక్కొని రుబ్బు, కరివేపాకు జీలకర్ర పచ్చడి అన్నిటికీ పట్టొద్దా ఏంచి బాబు, నేనుకోవా ఊరికే ఇంక చాలు, అంతకన్నా మెత్తకి మెదిగినా దానికి ఏం బాగు. దీనిలో వేసేస్తా మొత్తం ఒకసారి ఆ పచ్చడి ఆ రోలు దీన్ని నేను ఒక వీడియో తీస్తా. ఓ తల్లి కాదు మామ కాదు ఇక పచ్చడి అయితే అయిపోయింది, ఒకసారి టేస్ట్ చేద్దాం ఉన్నయ్యా. హాయ్ ఫ్రెండ్స్, రోటి పచ్చడి అయితే ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడే చేశాను. మరి ఉప్పు చూడలేదు, ఉప్పు టేస్ట్ ఎలా ఉందో కూడా చూడలేదు, ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. అయితే వేయాలి కొంచెం సాల్ట్ వేద్దాం, సాల్ట్ వేద్దాంలే కొంచెం. ఇప్పుడు గల్లుకు పేసామనుకో అదే తగులుతా ఉంటుంది అన్నప్పుడు ఒకటి సాల్ట్ వేసుకుని కొంచెం తిప్పుకోవచ్చు. సరే, ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది. పచ్చడి అయితే అయిపోయింది, నవ్వుతావైంది. మరి ఎర్ర ప్లేట్ తీసుకొచ్చా, ఎర్ర ప్లేట్లో పెట్టే అన్నం. ఎర్ర ప్లేట్ మరి అంత చెయ్యన్న తిప్పొద్దు అంటే అన్నం కలపడానికి చట్నీ అయితే ఫైనల్గా అయిపోయింది. నీ మీద ఫస్ట్ ప్రయోగం చేసుకుంటున్నావు, థ్యాంక్స్ నా మీద చేయకుండా. ఎలా ఉంది చట్నీ? అవునా, సరిపోలేదు ఉప్పు వేసుకున్నాను. మా వాడు చూడండి వీడియో మొదలు పెట్టినప్పుడే ఏడుతాడు అన్నమాట, చూడు అట్ట ఏడుతున్నాడు చూడు. ఎత్తుకొని తిప్పితే మనకు బాగా ఎత్తుడు అలవాటు అయ్యాడు.